లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్ ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ సుష్మాల వివాహ వార్షికోత్సవ సందర్భంగా నిరుపేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను అందజేశారు. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ డిస్ట్రిక్ట్ 320A లయన్ జూలూరు రఘు చేతుల మీదుగా కుట్టు మిషన్లను అందించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ హెడ్ టీచర్స్ ఆనరింగ్ లయన్ కాటం సునీల్ కుమార్, లయన్ ఎన్ రమేష్, లయన్ శర్మ, లియో క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ప్రెసిడెంట్ లియో కాచం నిఖిత, లియో కాచం తన్మయి, లియో క్లబ్ సెక్రటరీ లియో సూర్య భరద్వాజ, లయన్ సాయి పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఆధ్వర్యంలో వివాహ వార్షికోత్సవ సందర్భంగా దీనికి అతిథులుగా వచ్చేసిన మిత్రుడు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్తో కలిపి సహకరించిన మిత్రుడు డాక్టర్ సునీల్ కుమార్ గారు, శర్మ గారు, అలాగే ఈనాటి ఈ కార్యక్రమం అతిథి మిత్రుడు 328 డిస్ట్రిక్ట్ గవర్నర్ అందులోని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఉద్దేశించి, దాని ద్వారా హైదరాబాద్ సత్యమాల చేసే కార్యక్రమం ఉద్దేశించి డాక్టర్ సునీల్ కుమార్ గారు మాట్లాడారు. 3 కుట్టు మిషన్లు ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. వారి ద్వారా మా చీఫ్ గెస్ట్ గారు వచ్చారు రఘు. సో ఇది ఇలాగే ఎన్నోసార్లు ఎన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని చిన్నారి స్నేహితుడికి నేను కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. 328 గవర్నర్ గారు తిన్నారు, ఎలక్టెడ్ వారి ఇంకా ఛార్జ్ కొన్ని నెలల లోపల తీసుకుంటారు. వారు మాట్లాడవలసి ఈ కార్యక్రమం చేసినట్టు వారికి ధన్యవాదాలు మాట్లాడవలసి ప్రిసైడింగ్ ఆఫీసర్ లైన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గారు, లయన్స్ క్లబ్ ఆఫ్ సత్యం ప్రెసిడెంట్ మరియు లియో క్లబ్ మెంబర్స్ ప్రెసిడెంట్ అందరికీ, కాచం సత్యనారాయణ గారి, సుష్మ గారి 32వ మ్యారేజ్ యానివర్సరీకి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. అయితే కాచం సత్యనారాయణ గారు ఒక 2 ఇయర్స్లోనే మన క్లబ్బు స్టార్ట్ చేయడము, ప్లస్ దాన్ని ఎంబడే లియో క్లబ్ స్టార్ట్ చేయడము, డిస్టిక్లో ఒక స్పెషల్గా ఉంటుంది సత్యం క్లబ్ అంటే, డిస్టిక్లో గుర్తుపట్టని వాళ్ళు ఉన్నారు సత్యం గారిని. అయితే ఏ అకేషన్ అయినా కూడా ఒక మంచి సేవా కార్యక్రమంతో కలిపి చేయడం సత్యనారాయణ గారి గొప్ప విషయము. లయన్స్ క్లబ్బే కాకుండా వివిధ సంస్థల ద్వారా కూడా సేవా కార్యక్రమాలు చేస్తాడు. మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మేము లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎవరెస్ట్ నుంచి ఈ క్లబ్ను స్పాన్సర్ చేసినందుకు, అయితే ఆయన పనితనాన్ని అన్ని మెచ్చుకొని మేము నెక్స్ట్ ఇయర్కు జోన్ చైర్మన్గా కూడా ఇవ్వడం జరిగింది. 5 క్లబ్లతో జోన్ చైర్మన్గా నెక్స్ట్ ఇయర్ కాబోతున్నారు మన పెళ్ళి కొడుకు. అయితే నిజంగా డిస్టిక్లో ఎన్నో కార్యక్రమాలు అటెండ్ అవుతాం, కానీ సత్యం క్లబ్ చేసే కార్యక్రమాలు మాత్రం స్పెషల్గా ఉంటాయి. ఎక్కడ అవసరం ఉందో అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కానీ ప్రతి విషయంలో కూడా ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఇమీడియట్లీ స్పందించి చేయడం చాలా గొప్ప విషయం. కరోనా పీరియడ్లో కూడా చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు వాళ్ళ పేరు ఈ కార్యక్రమంలో భాగంగా నాతో పాటు ఉన్నటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సీనియర్ సభ్యులు రమేష్ గారికి, మరియు సాయి గారికి, అలాగే లియో క్లబ్ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు. మీరు సాఫ్ట్వేర్ కూడా ముఖ్యంగా గతంలో కూడా 17వ తారీఖున జన్మదిన సందర్భంగా, 53 కొట్టుమిషన్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఇంకా కొంతమంది రిక్వైర్మెంట్ ఉందని చెప్పినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఇవ్వనటువంటి వాళ్ళు ఒక 3 ఆ రోజు అనుకోకుండా వాళ్ళకి మిస్ అయింది. కాబట్టి ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా ఇవ్వాల్సినటువంటి విషయాన్ని గుర్తుంచుకొని నేనే స్వయంగా వారికి ఫోన్ చేసి ఈరోజు ఇస్తానని చెప్పి షార్ట్ టైంలో రఘు గారికి ఫోన్ చేయడం జరిగింది. వారు వచ్చినందుకు లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం నుండి ధన్యవాదాలు తెలుసు. ఇప్పుడు ఎవరైతే అంటే డీడీ ఉన్నటువంటి పీపుల్ ఒకరు కరణం మీనాక్షి గారు, మరియు శ్రీదేవి గారు, భాగ్యరాజు గారు వచ్చి తీసుకోవాల్సిందే.